నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కణితి కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల నందిగమ్మ మండలంలో వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో అందుకు నిరసనగా టెక్కల్లో జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వెళ్తుండగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద కిరణ్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు पदवी తగదు राज्य वाली చాలా మందికి మీ ఒక మోరల్ గా ఉండాలి ఎందుకంటే ఈ రోజుకి నాకు తెలుసు కొన్ని ఆఫీసుల్లోకి వెళ్తుంటే మాకు జరిగిన ట్రీట్మెంట్ మాకు తెలుసు అలాగే మీరు పాతికేళ్ళు అన్ని అవమానాలు అనుభవించకపోతే మీరు స్థాయికి వస్తారు అవన్నీ మీరు మర్చిపోతారు అధికారం వస్తే ఎంత మాట పడితే అంత మాట అంటారా మీకు ఒక జీవితం ఇచ్చిందండి ప్రజారాజ్యం పార్టీ లేకపోతే మీరు ఎక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారు మీరు చెప్పండి మీరు కాంగ్రెస్ లో ఉంటే జీవితంలో ఉంటే కాంగ్రెస్ లో అవగలరా లేదా ప్రజారాజ్యంలో ఓడిపోయిన వెంటనే మీరు టీడీపీలోకి వెళ్ళారు టీడీపీలో ఉంటే మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారా ఆలోచించుకొని మాట్లాడండి ఎక్కిన చెట్టు కూర్చొని చెట్టు కొమ్మ నరుక్కుంటే కాదు కదా రాజకీయం మరొకసారి మేము టెక్కల జనసేన పార్టీ తరఫున మీకు అడుగుతున్నాం పెద్దలు మీరు ఇంకొకసారి ఆలోచించండి మా పార్టీ అధినేత మీద గానీ మా పార్టీ మీద గానీ మీరు వ్యక్తిగత దోషములు రేపటితో మీరు ఆపకపోతే నందిగామ వరకు వెళ్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం ఏదైతే ఉందో ఆ దిష్టిబొమ్మ దహనం అన్నది ఆ కార్యక్రమం మేము చేద్దాం అనుకున్నాం దురదృష్టవశాత్తు ఉదయం నుండి టెక్కల పోలీస్ వారు ఉదయాన్నే ఇంటికి వచ్చి మమ్మల్ని ఆపడం అనేది జరిగింది అలాగే మీరు చూడొచ్చు బయట వాళ్ళు ఉన్నారు పోలీస్ వ్యవస్థను మేము గౌరవిస్తాం